अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकात। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। सृष्टिकर्त अल्लाह या अंतिम प्रवक्ता प्रवक्ता मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम या शिष्यु अंत सहबाल गुरी मन तेलुसुकुंटू उन्नामु। मरियु खुरान मरियु हदीस आधारंगाने काकुंडा अनेक चारित्रक आधार प्रकार मन वीटिनि चूस्तू उन्नामु। ई रोज मन ओक धरणि तारलु अनेटटुवंटि ओक ऐआर्सी वारि ओक ग्रंथंलोनि इक्रमा बिन अबू जहल रजल्ला गार गुरिंचि मनं तेलुसुकोबोतू उन्नामु। मक्का विजयं तर्वात अबू जहल इक्रमा जिद्दा पारिपोयि अक्कडि नुंचि ओडलो अबिसिनिया दारि पट्टाडु। दीनिकि संबंधिंचिनटुवंटि अनेक विषयालु मनं तेलुसुकोवालि अंटे इंतकंटे मुंदु मनं कोंतमंदि सहबाल गुरिंचि चेप्पुकोवडं जरिगिंदि तेलुगु बुकार यूट्यूब चानल्लो स्टेप बै स्टेप। దానికంటే ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత చరిత్రను కూడా అర్-రిహ్కల్ మక్తంలో ఉన్నది ఉన్నట్లుగా మనం చెప్పుకోవడం కూడా జరిగింది। మక్కా విజయం తర్వాత ఇక్రమా బిన్ అబూ జహల్ రజల్లా గారు జిద్దా పారిపోయి అక్కడి నుంచి ఓడలో అబిసినియా దారి పట్టాడు। ఓడరేవు నుండి ఓడ బయలుదేరిన తర్వాత ముఖానికి పట్టిన చెమట తుడుచుకొని అమ్మయ్యా అంటూ తృప్తిగా గాలి పీల్చుకున్నాడు। ప్రయాణికులతో కిటకిటలాడుతున్న ఆ ఓడ పిల్లగాలికి మెల్లగా ఊగుతూ ముందుకు సాగిపోయింది। నది సముద్రంలోకి పోయిన తర్వాత ఆ పిల్ల గాలి కాస్త పెద్ద గాలి అయిపోయింది। మరి కాసేపటికి అది ఉద్రుతమై తుఫానులా మారింది। ఓడ తుఫాను తాకిడికి తూగుటూయాలలాగా ఎడా పెడా ఊగిపోతూ ఉంది। దాంతో ప్రయాణికులు భయపడ్డారు। ఓడ మునిగిపోయే ప్రమాదం ఏర్పడింది। ప్రయాణికులు ఏడుపులు పెడబొబ్బులు పెడుతూ తమ తమ ఇష్టదేవతల్ని మొరపెట్టుకోవడం మొదలుపెట్టారు। కానీ తుఫాను ఏమాత్రం తగ్గలేదు। అది మరింత భీకరంగా తయారై ఓడను ఎత్తి కుదేస్తూ ముంచివేసే స్థితికి చేరుకుంది। ప్రయాణికులు భయంతో రోదిస్తూ ఇష్టదేవతలను వేడుకుంటూ ఉన్నారు। అప్పుడు కొందరు అనుభవశాలులు లేచి ఇది సృష్టికర్త సర్వేశ్వరుడైన దేవుణ్ణి తప్ప మరెవరిని వేడుకునే సమయం కాదు। ఆయన్ని మాత్రమే తలుచుకుంటే మనమే ఆపద నుండి బయటపడగలం అని అన్నారు। ఈ మాటలు వినగానే ఇక్రమా బిన్ అబూ జహల్ రజల్లా గారు కళ్ళపై ఉన్న అజ్ఞాన పొరలు తొలగిపోయాయి। ఏమిటి, ఇక్కడ దేవుడు తప్ప మరెవరు సహాయం చేసేవారు లేరా? మరి ఈ విషయాన్నే కదా ఆ పుణ్యాత్ముడు 20 ఏళ్ల నుంచి చెబుతూ వస్తున్నది। మనం అనవసరంగా ఆయనతో పోరాడుతూ ఉన్నాం అని అనుకున్నాడు అతను। తర్వాత ఈ తుఫాను నుంచి క్షేమంగా బయటపడితే నేను నేరుగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అయినటువంటి మహానీయుని దగ్గరకు పోయి ఆయన చేతిలో చేయి వేసి కలుపుతాను అని గట్టిగా నిర్ణయించుకున్నాడు। తుఫాను మెల్లగా తగ్గుముఖం పట్టింది। ఓడ వడుదుడుకులు లేకుండా సవ్యంగా ముందుకు సాగింది। కాసేపటికి తుఫాను పూర్తిగా తగ్గిపోయింది। ఓడ ఓడరేవుకు చేరుకుంది। అబిసినియా ఓడరేవుకు ప్రయాణికులు దైవానికి కృతజ్ఞతలు చెప్పి దిగిపోయారు। ఇక్రమా రజల్లా గారి యొక్క హృదయం కూడా దేవుని పట్ల కృతజ్ఞతా భావంతో నిండిపోయింది। కొన్నాళ్ల తర్వాత అతను ఓడలో జిద్దాకు తిరిగి వచ్చి అక్కడి నుంచి నేరుగా మదీనా చేరుకున్నాడు। మదీనా చేరుకొని సరాసరి మసీదుకు వెళ్ళాడు। మసీదులో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇక్రమా రజల్లా గారిని చూడగానే ఇక్రమా స్వాగతం, నీ రాక శుభప్రదం అన్నారు సంతోషం వ్యక్తపరుస్తూ। తర్వాత ఇక్రమా సద్వచనం పఠించి కల్మా పఠించి ముస్లింగా మారిపోయాడు। ఆయన ఇస్లాం స్వీకార ప్రకటన చేయగానే తోటి ముస్లింలు పరమ సంతోషంతో అల్లాహు అక్బర్ అంటూ నినాదం
మొదలుపెట్టి బిగ్గరగా నినాదించారు. హజరత్ ఇక్రమా రజిల్లా గారు, దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి యొక్క తదనంతరం ఖలీఫా అబూబకర్ రజిల్లా గారు, ఖలీఫా ఉమర్ ఫారూక్ రజిల్లా గారుల పాలనా కాలాలలో అనేక యుద్ధాలలో ఈ యొక్క ఇక్రమా బిన్ అబూ జహల్ రజిల్లా గారు పాల్గొన్నారు. ఖలీఫా ఉమర్ ఫారూక్ రజిల్లా గారి పాలనా కాలాలలో అనేక యుద్ధాలలో పాల్గొని ఇస్లాంకు ఎంతో సేవ చేశారు. ఖాలిద్ బిన్ వలీద్ నేతృత్వంలో జరిగిన యర్ముక్ యుద్ధంలో కూడా పాల్గొని చివరి రక్తపు బొట్టు వరకు తన ప్రతిభా పరాక్రమాలు ప్రదర్శించారు. హిజ్రీ శకం 15వ ఏట రోమన్లతో జరిగిన ఈ యుద్ధంలో ముస్లిం యోధులు విజయమో వీరస్వర్గమో అంటూ సైనిక సంఖ్యా బలానికి అతీతంగా అత్యంత ధైర్య సాహసాలతో పోరాడారు. ఈ యొక్క నిర్విరామ యుద్ధంలో ముస్లింలు జుహర్ మరియు అసర్ నమాజులు కూడా యుద్ధం చేస్తూనే సైగలతో నిర్వహించారు. అయినప్పటికీ కొందరు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. శత్రు సైనికులు అత్యధిక సంఖ్యలో గుట్టలు గుట్టలుగా నేల కొరిగిపోతూ ఉన్నారు. చివరికి రోమ్ సైనికులు ముస్లింల దాటికి నిలవలేక కాలికి బుద్ధి చెప్పారు. యుద్ధ మేఘాలు మెల్లగా వీడిపోయాయి. ముస్లింలపై విజయబాణుడు వెలిగిపోసాగాడు. అయితే హజరత్ ఆరిస్ బిన్ హిషాం రజిల్లా గారు, హజరత్ అయాష్ బిన్ రబియా రజిల్లా గారు, హజరత్ ఇక్రమా రజిల్లా గారు బిన్ అబూ జహల్ యుద్ధ మైదానంలో తీవ్రంగా గాయపడి చావబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. హారిస్ రజిల్లా గారు తీవ్రమైన దాహంతో విలువల్లారుతూ మంచినీళ్ళు అడిగారు. వెంటనే ఒక యోధుడు మంచినీళ్లు తెచ్చి హారిస్ రజిల్లా గారి నోటికి అందించాడు. అప్పుడు ఇక్రమా రజిల్లా గారు అతని వైపు ఆశగా చూశాడు. హారిస్ రజిల్లా గారు అది గమనించి ముందు ఇక్రమా రజిల్లా గారికి తాగించు అన్నట్లు ఆయన వైపు సైగ చేశారు. ముందు నా చావబతుకుల్లో ఉన్న నాకు కాదు, నాకంటే ఘోరంగా చావబతుకుల్లో ఉన్న అతనికి ఈ యొక్క నీటిని తాగిపించు అని అతనికి ఎవరైతే నీళ్లు తాగిపీయడానికి వచ్చారో అతనికి చెప్పారు. ఆ యోధుడు నీళ్ల తిత్తు తీసుకెళ్లి ఇక్రమా రజిల్లా గారి నోటికి అందించాడు. అప్పుడు అయాస్ రజిల్లా గారు ఆ నీళ్ల తిత్తు వైపు ఆశగా చూశారు. ఇక్రమా రజిల్లా గారు అది గమనించి ముందు నాకు కాదు కావాల్సింది, అయాస్ రజిల్లా గారికి తాగించు అన్నట్లు ఆయన వైపు మళ్ళీ సైగ చేశారు. ఆ యోధుడు నీళ్లు తీసుకెళ్లి అయాస్ రజిల్లా గారి దగ్గరికి వచ్చాడు. కానీ అప్పటికే అయాస్ రజిల్లా గారి యొక్క ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. ఇన్నాలిల్లాహి వా ఇన్నాలిల్లా రాజిఊన్. వెంటనే ఆ యోధుడు నీళ్లు తీసుకొని నీటి కోసం తపిస్తున్న మిగిలిన ఇద్దరి దగ్గరికి వెళ్ళాడు. కానీ అప్పటికే వారిద్దరూ కూడా కన్నుమూశారు. ఇన్నాలిల్లాహి వా ఇన్నాలిల్లాహి రాజిఊన్. అల్లాహు అక్బర్. యుద్ధ ప్రాంతంలో ప్రాణాలు కోల్పోతూ కూడా వాళ్ళు స్నేహం, ధర్మం, దైవం, అల్లాని, ప్రవక్తని, సున్నతని ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని వారు చేసినటువంటి నాకంటే ఎక్కువ ఆయనకు అవసరం ఉంటుంది, నాకంటే ఎక్కువ ముందు ఆయనకు సహాయం చేయండి అని ఒకరి మీద ఒకరు చూపించినటువంటి ఆ యొక్క అదబ్, ప్రేమ, గౌరవ మర్యాదలు ప్రాణం పోయే క్షణంలో కూడా వాళ్ళు విడిచిపెట్టలేదు. ముఖ్యంగా ఈ విధంగా ఇతరుల పట్ల ప్రేమానుభావాలు, గౌరవ మర్యాదలు, త్యాగము, సహనము ఇవన్నీ కూడా ఇస్లాం నేర్పిస్తూ ఉంది. అందరితో కూడా కలిసిమెలిసి జీవించాలి, అందరికీ న్యాయం చేయాలి, అందరితో మంచిగా ఉండాలి అని. చివరికి ఆ ముగ్గురు కూడా అలా దేవుని వద్ద నుంచి వారు దేవుడి వద్ద వాళ్ళు దైవ చిత్తం ప్రకారం మరణం పొందారు. ఇన్నాలిల్లాహి వా ఇన్నాలిల్లాహి రాజిఊన్. అల్లా ప్రవక్త గారిపైన మరియు వారి శిష్యులందరిపైన కూడా మీ యొక్క శాంతి సౌఖ్యాలు ఇహలోకంలో, సమాజ జీవితంలో, పరలోకంలో కూడా వారిపై, వారి కుటుంబ సభ్యులపైన కూడా శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లా. సుబ్హాన్ అల్లా. అల్లాహు అక్బర్. అషదు అలా ఇలాహు ఇల్లల్లాహు వా అషదు అన్న ముహమ్మద్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లా. సుబ్హాన్ అల్లా. అల్లాహు అక్బర్.